संगारेड्डी जिला नारायणगढ़ कांस्टीट्यूएंसी तंति मंडल हेडक्वार्टर रेंडु कोट्ल विलुव चेसे जागनु मरी प्लेसनु टीआरएस पार्टी की चेंदिन मंजुला नवीन कृष्णमूर्ति वालू ఈ రోజు అక్కడ రాలేసి పునాది తీసి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంటే దగ్గర రగొచ్చు పోలీస్ వారు పట్టించుకోవడం లేదు రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవడం లేదు మండల డెవలప్మెంట్ అధికారులు పట్టించుకోవడం లేదు ముమ్మాటికి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడి ముమ్మాటికి ఈ రోజు లీడర్లకు భయపడి 2 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఈ రోజు ఒక కంటి మండలానికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ వ్యక్తి కబ్జాబెట్టి కడుతుంటే ఒక్కడు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు ముఖ్యంగా అసలు పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ ఉన్నదా అంటే పర్మిషన్ లేదు లేదా కలెక్టర్ గారి ఆర్డర్ ఉన్నాయా అంటే లేవు ఈ రోజు మరి ఆయన తప్పుడు ధృవీకరణ పత్రాల తోటి ప్రజలకు ఇక్కడ మోసం చేస్తూ ముఖ్యంగా ఈ రోజు 2 కోట్ల విలువ చేసే జగన్ ఈ రోజు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా తప్పకుండా హైకోర్టుకి వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది యొక్క అధికారులు అండ చేసుకొని ఇట్లాంటి పని చేస్తున్నారో ఈ దొంగ దుర్మార్గులు 100% న్యాయస్థానంలో పోయి ఖచ్చితంగా కొట్లాడతాం ఆ యొక్క జగన్ మేము కాపాడుకుంటాం ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భూములు కబ్జా పెడతా ఉన్నారు ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మరి జాగాలు కబ్జా పెడతా ఉన్నారు అడిగే నాదుడు లేడు ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇట్లా తయారు ఇది కంటి మండల ఎన్నుకుంటారు నారాయణగేట్ కాన్స్టిట్యూన్సీ సంగారెడ్డి జిల్లాలో 2 కోట్లు విలువ చేసే మరి ప్రభుత్వ భూమిని ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాలు రౌడీలు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఇక్కడ కబ్జా పెడుతుంటే రెవెన్యూ అధికారులు స్పందించట్లేదు పోలీస్ అధికారులు స్పందించట్లేదు మండల అభివృద్ధి అధికారులు మరి స్పందించట్లేదు ముఖ్యంగా ఈరోజు అధికారులు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కైపోయి ఈరోజు ముఖ్యంగా 2 కోట్ల విలువ చేసే ఈరోజు బస్టాండ్కు సమీపంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నిన్న అక్కడ మేము దీక్ష చేస్తే పోలీసు వారు మాకు అరెస్ట్ చేసిండ్రు ఈరోజు కనీసం మరి ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితులు లేరు గతంలో అదే జగలో మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే మమ్మల్ని అరెస్టు చేసి మాకు జైలుకి పంపించి ఆనాడు మా మీద క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మీరు కేసు పెట్టినటువంటి పోలీసు వారు ఈరోజు ఆ జగ ఒక ఇండివిజువల్ వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక టీఆర్ఎస్ గూండ అక్కడ కబ్జా పెడుతుంటే ఎందుకు పోలీసు వారు యాక్షన్ తీసుకోవట్లేదో ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రజల యొక్క ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని కాపాడవలసిన ఈరోజు పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఈ టీఆర్ఎస్ దొంగలకు సహకరిస్తున్నారనే దానికి ఇది గొప్ప నిదర్శనం ఎట్టి పరిస్థితుల్లో ఈ కృష్ణమూర్తి చెప్తా ఉన్న ఈ పోలీస్ అండతోటి ఈ అధికారుల అండతోటి నీవు ఏమి చేయలేవు ఈ పోలీస్ అధికారుల మీద రెవెన్యూ అధికారుల మీద ఈ తప్పకుండా సహకరించిన ప్రతి అధికారుల మీద తప్పకుండా మేము న్యాయస్థానానికి వెళ్తాం ఆనాడు మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడితే రాత్రి నన్ను అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్లు మార్చి సంగారెడ్డి మరి జైలుకి పంపించినటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఒక దుర్మార్గుడు ఒక దొంగ ఈరోజు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తుంది అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ దొంగలందరూ కూడా ఈరోజు ఇట్లాంటి ల్యాండ్ కబ్జా పెట్టడానికి నా మేము తెలంగాణ వచ్చినాం ముఖ్యంగా పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఆ ల్యాండ్ను అక్రమ కట్టడాన్ని మీరు ఆపండి పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ లేదు ఆ జగ పర్మిషన్ ఇస్తలేరని గతంలో పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేసిండ్రు మరి ఆర్టీసీ వాళ్ళు ఆ జగను క్యాన్సిల్ చేసిండ్రు తర్వాత అది మోచీలకు సంబంధించి 4 సెట్టర్లు జగిస్తే వాళ్ళని క్యాన్సిల్ చేసిండ్రు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే క్యాన్సిల్ చేసిండ్రు అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటికి మీరు క్యాన్సిల్ చేస్తూ ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు ఏ రకంగా మీరు ఈరోజు వితౌట్ పర్మిషన్ ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేస్తారో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో